ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి మరియు నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం చేసే కొన్ని తప్పులకి పాపాలకి కొన్ని శిక్షలు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం నరకంలో అనుభవిస్తామని కదా వీటిని తమ్ తప్పించుకోవటానికి అంటే శిక్షను తప్పించుకోలేకపోతామేమో కానీ తీవ్రతను తగ్గించుకోవచ్చు కదా కొన్ని మంచి పనులు చేయమంటారు ఇట్లా వీటికి సంబంధించి ఏమైనా కథలు ఉన్నాయండి చచ్చిపోయాక ఏమవుతుందో మనకి ఏం తెలుసమ్మా తెలీదు కదా తెలీదు మనకి కానీ చెప్పుకొని భయపడము భయపడతాం నరకానికి సిక్స్ అంటే ఇప్పుడు నరకాన్ని నమ్మేవాడు ఎవడూ లేడు కాకపోతే ఒకటి ఉంది దీంట్లో ఒక అమెండ్ ఒక పాయింట్ ప్రత్యేకంగా అమెండ్మెంట్ అక్కడ ఒక ప్రత్యేకమైన పాయింట్ చెప్పండి మనం ఇప్పుడు ఈ జీవితంలో అనుభవించే కొన్ని ప్రాబ్లమ్స్ పూర్వజన్మ వల్ల ఉంటాయని చెప్తారు జయ అప్పుడు మనం ఏం చేస్తాం పూర్వ జన్మ వల్ల ఉంటాయని మీలాంటి వాళ్ళు చెప్తే వింటే ఏమనిపిస్తుంది ఈ జన్మలో కరెక్ట్ గా ఉంటాం కదా అమ్మగారు అదే ఈ జన్మలో తప్పు చేసి మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుందేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు కొన్ని రకాల అనారోగ్యాలు సమాధానం లేని సమస్యలు కొన్ని హె ఇన్ హెల్త్ ఎప్పుడు కూడా పురాకృత పాపమే వ్యాధి రూపంలో బాధిస్తుంది జయ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పళ్ళు పడైపోతాయి నాలుగు మీద ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళు చేతులు వంకరిపోతాయి అవి ఎప్పటికీ క్యూర్ అవ్వవు అవన్నీ కూడా పూర్వజన్మ వల్ల వస్తాయని చెప్తారు మనకి ఈ జన్మలో స్ట్రెస్ వల్ల వాటి వల్ల వచ్చే సమస్యలు మనకి ఎటాక్ కనపడతాయి అవన్నీ తెలుసు మనకి కదా మొక్కళ్ళ నొప్పులు స్ట్రెస్ వల్ల షుగరు స్ట్రెస్ వల్ల డయాబెటీస్ అదే డయాబెటీస్ కానీ స్పాండిలైటిస్ స్ట్రెస్ చుట్టూడిపోతుంది స్ట్రెస్ అవునా సహజంగానే ఎనిమియా తోటి రక్తహీనత నోరు పళ్ళు తాలూకు సమస్యలు తొందరగా కంటి చూపు ఎఫెక్ట్ అయిపోవటము ఇవన్నీ కూడా పూర్వజన్మవి అని చెప్తారు దీనికి శిక్షలు ఉంటాయా అంటే ఆ పైలోకంలో మనకి స్థూలదేహంతో పడే శిక్షలు కొన్ని పైకి వెళ్ళాక మనం మళ్ళీ పుట్టిపోతాం ఇప్పుడు చచ్చిపోయామనుకో మన లెక్క అది చచ్చిపోయామనుకో ఒకవేళ మరణిస్తే మరణించిన తర్వాత మరణించిన వాడు ఇరవై ఒక్క రోజుల లోపల ముప్పై ఒక్క రోజుల లోపల మళ్ళీ ఇంకో గర్భాన్ని వెతుక్కుంటూ ఇంకొక చోటుకి వెళ్ళిపోతాడు వీడి తాలూకు స్థూల దేహాల్లో ఒకటి నరకంలో శిక్షలు అనుభవిస్తుంది జీవుడు ఆ జీవుడులో ఒక ఒక పార్ట్ పైన శిక్ష అనుభవిస్తుంది మళ్ళీ వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత నువ్వు అలా పుట్టు ఇలా పుట్టు అంటే కుక్కగా నక్కగా మెక్కగా అలాగా పుడతారు మనిషిగానే పుట్టు అంటే మనం ఎక్కడెక్కడ బాకీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పుడతాం ఆ బాకీలు లేవు ఏమి నీ పాపాలే ఎక్కువ ఉన్నాయి ముందు ఈ పాపాలన్నీ తీరాక అప్పుడు నీ బాకీ తీర్చుకుందు అప్పుడు పంపుతారు ఈ లోపల ఇకొక్క కుక్కగానో నక్క గానో పిల్లి ఎలా చీమ చిన్న చిన్న జీవితాలు చీమగా పుడుతుంది చీమించి బతికెంత అంతే భేనుగా పుడతారు వాడి దాని బతికెంత ఎవరికి ద్రోహం చేసామో వాళ్ళ చేతికి దొరికి చంపబడతాం నల్లిగాను గాను ఎలాగోలాగా పుడతాం ఎలాగ్గానో ఎలుగుబంటిగాను పందుకొక్కు గాను పుడతాము మనిషిగా పుట్టామనుకో అనుకో మనం ఎవరికి ద్రోహం చేశాము ఎవరికి బాకీలు పడ్డాము అక్కడికి వెళ్తాం వాళ్ళు మనకి బాకీ అయినా అక్కడే పుడతాం మనమే వాళ్ళకి బాకీ అయినా అక్కడే పుడతాం స్థూల దేహానికి పడవలసిన శిక్షలు పడుతూ ఉంటాయి అంత కాంప్లికేటెడ్గా ఉంది కదా చాలా ఉదరము పూర్వట పురాణంలో ఒక కథ ఉంది దీని మీద చిత్రకేతు అనే మహారాజు ఒక మహర్షిని కలుసుకున్నాడు ఆయన అడిగాడు ఏమిటి అద్భుతమైన ధర్మం అంటే ఏమిటి ధర్మాలలో ఏమిటి నీ జోలికి ఎవ్వడొచ్చినా ఎవ్వడి ఇబ్బంది పెట్టినా వాడిని ఏ ఇబ్బంది పెట్టద్దు వాడు ఇబ్బంది తీరేందుకు ఏదైనా సహాయం చేయి అదే అత్యుత్తమ ధర్మం అని చెప్పారు బా దానికి ఒక కథ చెప్పారు పూర్వంఠ శివశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు చాలా భక్తుడు స్వధర్మ నిధనం చేసేవాడు అమ్మా నాన్నల్ని ఎంతో అద్భుతంగా సేవించుకున్నట్టు అతను మాతాపితృ సేవ అద్భుతమైన సేవ అమ్మా నాన్నను బాగా చూసుకో అదే అద్ అత్యద్భుత ధర్మం నువ్వు ధర్మం ఏ ధర్మంలో పుట్టావో ఎందులో పుట్టావో నీ ధర్మం అంటే అమానానం చూడటం కూడా నీ ధర్మమే ఎందుకు నీ సంసారాన్ని ఉద్ధరించుకోవడము నువ్వు ఎక్కడ పుట్టావో ఆ ఇంటికి చెడ్డ పేరు తేకండా ఏ పేరు ఇచ్చారో ఆ పేరుకి చెడ్డ పేరు తేకండా ఆ ఇంటి పేరు పాడు చేయకుండా అవన్నీ సాధారణ నిధానం కిందకే వస్తాయి నువ్వు ఒక పూజా విధానం ఉన్న ఇంట్లో పుట్టావు ఆ విధానాన్ని ముందు తీసుకెళ్ళి లేదా నువ్వు ఒక పాలనా వ్యవహారం ఉన్న ఇంట్లో పుట్టావు పాలించు సరిగ్గా అదే ధర్మం నువ్వు ఒక పొలం పనులు చేసే ఇంట్లో పుట్టావు వృత్తి ఉంది నీకు నీ కుటుంబాన్ని చేయి మీ అమ్మా నాన్న సూర్యుడికి దండ పెట్టారు నువ్వు పెట్టు ఈ ధర్మ స్వధర్మాలంటే ఒక పూజా విధానము జాతులకి చేయవలసిన అంటే ఏమనాలి భగవత్ సంబంధమైందే కాదమ్మా చేత్తో చేసే క్రియలు కూడా స్వధర్మాలే ఇవి చేసేవాడు అమ్మా నాన్నల్ని అత్యద్భుతంగా చూసుకునేవాడు ఈ చేసిన క్రమంలో క్రమంగా ముందు తల్లి తర్వాత తండ్రి గతించాడట గతించిన తర్వాత ఈయన ఏం చేశాడు అమ్మా నాన్నల రుణం చనిపోయిన తర్వాత కూడా తీర్చుకోవాలని సంవత్సరీకాలు అవి ముగిసిన తర్వాత కాశీకి ప్రయాణం అయ్యాడు వెళ్ళి కాశీలో అమ్మగారిని చేయటం కోసం కార్యక్రమం కోసం సార్థకర్మలో కాశీలో కనుక తర్పణాలు గంగా నదిలో ఇస్తే మంచిదని బయలుదేరి వెళ్తున్నాడు వెళ్తూ ఈయన వింధ్యాటవిలోకి వెళ్ళాడు ఈయన నడిచి వెళ్తుంటే ఇతనికి దూరం నుంచి ఒక ఐదు ప్రేత శరీరాలు విశేషాలు లాంటివి అతని మీద పడిపోయాడు ఈయన భక్తుడు కదా ఈయన కళ్ళు మూసుకుని పరమేశ్వరిని తలుచుకుంటూ పంచాక్షరి స్తోత్రం చదువుకున్నాడు చదువుకునే కదా ఈయన శరీరం నుంచి ఇట్లా మంటల్లాగా వచ్చినాయట అగ్నిలాగా అయిపోయాడు ఆయన ఈయనకేం తెలియదు కనపడ్డాయి అప్పటి ఐదుగురు ప్రేతలు ఐదు ప్రేత శరీరాలు పక్కకి తొలిగిపోయినాయట కేకలు పెట్టినాయట రక్షించు 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 మేము తగలబడిపోతున్నామని ఈయన కళ్ళు తెరిచి చూశాడు చూసి బాబు ఎవరినైనా మీరు అంటే నువ్వెవరినైనా దూరం నుంచి చూసినప్పుడు నువ్వు మనిషిలా కనపడవు ఇప్పుడు అగ్నిగుండంలాగా కనపడుతున్నావు నీలోంచి ఏదో శక్తి బయటకు వస్తుంది మేము నిన్ను సమీపించలేకపోతున్నాము ఇక్కడ ఎంతమందినో ఈ వింధ్య అటవిలో పొట్టను పెట్టుకున్నాం మేము ఏదైనా తిని మా మా కష్టం తీరుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాం మా కష్టాలు తీరటల్లా నీ దగ్గరకు వచ్చే సరుకులు కాలిపోతున్నాం మేము అని అడిగాను అడిగితే అన్నాడు అయ్యా నేను ఒక బ్రాహ్మణుని కాశీన కోసం ప్రయాణం అయ్యాను వెళ్ళి కాశీ అంటే ఇక గంగా నది కోసం బయలుదేరు బయలుదేరాను అక్కడికి వెళ్ళి గంగలో తర్పణాలు విడవాలని అనుకుంటున్నా అని చెప్పి మీరంతా ఎవరు దే కారణం చేత మీకు ఈ ప్రేత శరీరాలు వచ్చాయి అని అడిగాడు అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పారట మొదట ఆయన చెప్పాడట నేను పరమకృతకుండి నాకు సహాయం చేసిన ప్రతివాణ్ణి నేను మోసం చేశాను ఎవడు నన్ను నమ్మేడో వాడిని మోసగించాను నేను అంతే కదా నమ్మిస్తే అమ్మితేనే మోసం చేస్తా మరణానంతరము నాకు ఈ సమస్య వచ్చింది నా నోట్లోంచి అలా మంట వస్తూ ఉంటుంది ఏం చేసినా ఈ మంట చల్లారదు బగబ మండిపోతూ ఉంటుంది నాకు లోపల అందింది అందినట్టు లోపలికి వేసేసుకుంటా ఏదైనా తగ్గుతుందేమోనని నా వల్ల కావటల్లా నాకు అవ్వట్లేదు ఈ మోసం చేసే ప్రక్రియ వల్లే నేను ఇలా అయిపోయాను ఇప్పుడు మనం ఎవరినైనా మోసం చేయాలంటే ఎలా చేస్తాం వాళ్ళు మనం నమ్మినే కదా నమ్మించి మోసం చేయటం దానివల్ల నాకు ఇలాంటి ప్రేత శరీరం వచ్చింది అని చెప్పాడు ఫస్ట్ వాడు రెండో వాడు చెప్పాడట నేను అసత్యవాదిని ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడిని నేను చెప్పని అబద్ధం లేదు చాలాసార్లు మా అమ్మ చచ్చిపోయిందని మా నాన్న చచ్చిపోయాడని మా తాత చచ్చిపోయాడని నాయనమ్మ చచ్చిపోయిందని పెళ్ళాం పిల్లలు పోయారని నా దగ్గర డబ్బులుండి కూడా లేవని మా ఇంట్లో అన్నం ఉండి కూడా లేదని నేను తప్పు చేసి కూడా తప్పు చేయలేదని ఎవరికీ చేయం దానాన్ని చేసేసానని చెప్పుకుని అన్ని అబద్ధాలే చెప్పేవాడిని సందర్భానుసారం కావాలని కాకపోవచ్చు సందర్భానుసారం చాలా అబద్ధాలు చెప్పాను నేను ఇప్పుడు నా నోరంతా పుళ్ళే నాలుకెప్పుడు పుళ్ళతోటే ఉంటుంది పళ్ళన్నీ పాడే నావి అపరిమితమైన అసత్యవాదం వల్ల నా పళ్ళు నాలుక పాడైనాయి దాంతో నేను ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటే నాకు క్షణం శాంతిగా ఉంటుంది అందుకని నీ వెంట పడ్డాను మూడవ తని చెప్పాట విపరీతమైన స్త్రీ వాంఛ పరస్త్రీ వ్యామోహం స్త్రీలని ఏదైనా అంటాం ఇప్పుడు కూడా మనం అట్లా చూస్తాను చూడు రోడ్డు మీద ఎవడైనా అడ్డొస్తే వాడు అమ్మని దలుచుకుంటుంటాడు వీడు అంతేనా ఎవరైనా అడ్డొస్తే వాణ్ణి తిట్టాలి వాడు అమ్మజోళ్ళకి ఎందుకు వెళ్తారు అవునా కాదా అవునవును ఇలాంటి వాళ్ళకి ఈ శిక్ష వస్తుంది శరీరం పైనుంచి కింద దాకా ఇట్లా రసి కారుతూ ఉంటుంది అటు అమిత వాసన వస్తుంది దగ్గరకు వస్తే ఇవ్వద్ద రసి పుళ్ళు ఈ ప్రేత శరీరంతో ఏ దొరికితే తింటున్నాను నేను తగ్గుతుందేమోనని ఏం తగ్గదు అంతే ఈ పరస్త్రీ వ్యామోహము పరస్త్రీ గమనము ఇవి రెండు దాంతోపాటు పరస్త్రీని నింద తెలిసి నిజం తెలిసి అంటే వేరు తెలియకుండా కూడా అంటాం ఎవరో తెలియని వాళ్ళని కూడా వీళ్ళు అంటారు ఈ అనేవాడికి ఇలాంటి శిక్ష వస్తుంది పుళ్ళంతా పుళ్ళే ఏ పుండు ఎందుకు వస్తుందో తెలియదు దానికి క్యూర్ ఉండదు ఇదో బాధ నాలుగో వాడు చెప్పాట నేను పరమ పిసినారు నెక్కిందటి జన్మలో నా ఇంట్లో వాళ్ళని తినేవల మా నాన్నకు కూడా అన్నం పెద్ద పెద్ద వయసు వచ్చాక మంది పిచ్చల వైద్యం చేయించకుండా తిండికి బాగా చూడకుండా వాళ్ళకి అవసరాలు చూడకుండా ఏ దాన ధర్మము చేయకుండా ఆఖరికి పెద్దవాళ్ళకి పెట్టే కర్మల్లో కూడా పరమ పిసినాడితనంగా వ్యవహరించాను అతి పిసినాడుతనంతో నాకు ఈ ప్రేత జీవితం వచ్చింది అరికాళ్ళు మంటలు అరిచేతులు మంటలు నేనే గుడికి వెళ్ళ గుడిలోకి వెళ్తే రూపాయి వేయాలి ఏదో ఒక పావులా ఖర్చు పెట్టాలా దేవాలయానికి వెళ్ళాలా పిసినార్తనంతో ఏ తీర్థయాత్ర చేయాల పిసినార్తనంతో అరిచేతులు ఏ ఎవరికి ఏమి ఇవ్వకపోవటం వల్ల అరిచేతులు మంట ఏ తీర్థయాత్ర గమనము చేయకపోవడం వల్ల అరికాళ్ళు మంట అరిచేతుల నుంచి అరికాళ్ళ నుంచి మంటలు వస్తూ ఉంటాయి ఈ మంటలతోటి నాకు ఎవరైనా వస్తే ఏదైనా ముట్టుకుంటే హాయిగా ఉంటుందేమో నేను ఇట్లా నివ్వట్టి పడి ఎవడి కనపడ్డా వాడి మీద పడి ముట్టుకుంటా నాకేమీ అవ్వదు ఇదో బాధ అక్కడి నుంచి ఐదో వాడి చెప్పట కింద జన్మలో నేను నాస్తికుణ్ణి మా ఇంట్లో ఎప్పుడు మంచి పూజా విధానాలు ఉండేవి నేను ఎప్పుడు ప్రతి పూజని విమర్శించేవాడిని నాస్తికవాదంతో ఇలా ప్రేత శరీరం వచ్చింది నాకు భగవంతుణ్ణి నమ్మేవాడిని కాదు వాన మేఘం వల్ల వస్తుంది మేఘాలు సూర్యుడి వల్ల వస్తాయి ఇలాగే చెప్పేవాడిని ఇది కాకుండా ఇంకేదో అదృశ్య శక్తుందని నేను నమ్మలా ఒప్పుకోలే ఎవరైనా దేవాలయంలోకి వెళ్తే వాళ్ళని ఎక్కిరించి అభాస్యం చేసేవాడిని కూర్చోలేను నేను ఇప్పుడు కింద కూర్చోలేరు ఎక్కడ ఇట్లా కూర్చోలేను నిలబడే ఉండాలి ఎక్కువసేపు నుంచున్నా కాళ్ళు నొప్పులు వస్తాయి నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎంతమందిని చూస్తాను చేయమో వీటన్నిటికీ ముందు ఈ నాస్తికవాదంతో కూడా పో నాస్తికవాదం నువ్వు ఉంచుకో ఎవడో గుళ్ళోకి వెళ్తున్నా నువ్వు వాడిని అంటావు ఎందుకు ఎవరి నువ్వు ఎందుకు ప్రశ్నించాలి నేను నమ్మకలేదు మానే అంతే మాన్రో వీళ్ళు మానుకుని పక్క వాడిని కూడా అందులోకి లాగడానికి చూస్తారు అవును ఇప్పుడు హేతువాదం వేరు నాస్తికవాదం వేరు కదా డిఫరెన్స్ ఉంది నాస్తికులు వేరు అంతే ఈ నాస్తికవాదంతో ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన వాళ్ళందరినీ చూసి జాలిపడ్డాడు అయ్యా నేను ఒట్టిగా భక్తుడిని నేను పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల నేను నా ధర్మ నిధనం చేశాను సాధారణ నిధనమే చేశాను అమ్మ నాన్నని శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకున్నాను నా శక్తి కొద్దీ వాళ్ళని సేవించాను ఇప్ప తర్పణాలు విడవటానికి వెళ్తున్నాను నేను కాశీ వెళ్ళాక శివరాత్రి ప్రతి శివరాత్రి ఉపవాసం ఉండే అలవాటు ఉంది నాకు శివరాత్రికి నేను నా కాశీనగరానికి చేస్తాను నా కాశీ గమన ఫలితం నాదనుకోండి కాశీలో శివరాత్రి ఉపవాసం ఉన్న ఫలితాన్ని మీ ఐదుగురికి ధారిపోస్తాను మేము ఈ గోత్రనామాలు చెప్పండి అని వీళ్ళందరి విపేర్లు గోత్రాలు రాసుకున్నాడు ఆయన రాసుకుని కాశీనగరానికి వెళ్ళాక కొద్ది రోజులు అక్కడ ఉండి శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివరాత్రి పరదినం అయిన తర్వాత ఆ ఉపవాస ఫలితాన్ని వీళ్ళకి దారిపోసాడు ఏ ఐదుగురికి తన తల్లిదండ్రులతో పాటు వీళ్ళకు కూడా తర్పణాలు విడిచాడు వీళ్ళ ఐదుగురు ప్రేత శరీరాలు వదిలేసి దివ్య శరీరాలతోటి స్వర్గానికి వెళ్ళిపోయారు అత్యద్భుతమైన ధర్మం ఏంటంటే నీకొకడు తారసపడితే వాడి మంచి చెడు విచారించి నువ్వేమైనా సహాయం చేయగలిగితే చేయటం అత్యద్భుత ధర్మం వాడిని విమర్శించకపోవటం అత్యద్భుత ధర్మం ఇప్పుడు నువ్వు వాడికి నేనెందుకు చేయాలి అని అనుకోవద్దు నువ్వు తర్పణం విడవటం అనేది ఒక మంచి పని అందుకని కాశీ కానీ బద్రీనాథులు అక్కడ తర్ ఇవి మన పిండ ప్రదానం చేస్తారు తర్పణాలు విడుస్తారు కదా వాళ్ళు చెప్తారట మీ చుట్టాలు పక్కాలు చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో సహా పేర్లు తలుచుకోండి అని చెప్తారు మన ఇంట్లో ఏవో కుక్కలు కూడా ఉంటాయి పెరుగుతాయి పోతాయి వాటి పేరు వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని తర్పణం విడవండి వాటి అన్నిటికీ కూడా మోక్షం వస్తుంది అట ఆవులు ఎడ్లు మన దగ్గర ఉన్న గేదెలు మన వాకిట్లో చచ్చిపోయిన పిల్లి మొహందేదో పిల్లి ఉంటాయి కదా అట్లా మన చుట్టాలు పక్కాలు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు అందరివి పేరు గోత్ర నామాలు చెప్పగలిగిన వాళ్ళు అందరివి చెప్పటం మన మన వాళ్ళే అనుకో మన అమ్మమ్మ మన తాతయ్య మన మావయ్య వీళ్ళందరివి గోత్రాలు అవి మనకు తెలుసు ఆ తెలియని వాళ్ళను కూడా తలుచుకుని గంగానదిలో ఇది చేయటం నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయదలుచుకున్నప్పుడు నా వాళ్ళందరూ బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అంటే చాలు ఈ ఒక్క వాక్యం అనుకోవటమే అత్యద్భుతమైన ధర్మము అని స్కాంద పురాణంలో చెప్పబడింది బాబాబా ఎంత బాగుందో రమ్మగారు కథ విశేషమైన కథ చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి ఇలాంటి మనం మన జీవితంలో ఈ నడిచేటప్పుడు ఏవో కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు కొన్ని అనుకోనివి జరుగుతూ ఉంటాయి కొన్ని అప్పుడప్పుడు కావాలని చేస్తాం కూడా ఆ తప్పనిసరి పరిస్థితితో ఏదో తప్పనిసరి పరిస్థితి అయ్యి నువ్వు ఏ తప్పు చేసినా ఎక్స్క్యూజ్ లభిస్తుంది చిన్న శిక్షతో పోతుంది కావాలని చేసావో అనుభవించి మోసుకోవాలి చర్దిమూట అంతే అందుకని మన వల్ల ఏదైనా పొరపాటు అయితే దేవుడికి దండం పెట్టుకోవటం ఎవరికైనా భోజనం పెట్టడం ఓ ఆవు కాస్త గడ్డేయటం ఒక్కొక్కకు రొట్టె ఓ పిటకి నాలుగు గింజలు పడేయటం కనీసం అదైనా చేస్తే వీటి నుంచి బయటపడతాం తప్ప అంతా కాదు సూక్ష్మంలో మోక్ష మోక్షం కొంతైనా మనం బయటపడతాము కాబట్టి దీ ఇలా ఆలోచించండి మానవతా ధర్మం ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా తప్పకుండా నమస్తే నమస్తే జీ